హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు గార్గి ఇండియా ఛానల్ ఇవాళ ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల కూర కోనసీమలో చేసే విధంగా మన రాయలసీమలో చేస్తే ఎలా ఉంటుందో చేసి చూపిస్తాను చూడండి చాలా చాలా టేస్టీగా ఉంది దేనిలోకైనా సూపర్ కాంబినేషన్ అండి ఈ కర్రీ చపాతి రైస్ రోటీ ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే మనము ఫస్ట్ రొయ్యల్ని బాగా వాష్ చేసుకోవాలి ఇవి ఆల్రెడీ షాప్ వాళ్ళే మనకి బాగా క్లీన్ చేసిస్తారు ఇలా వాష్ చేసుకున్న తర్వాత హాట్ వాటర్లో ఉప్పు పసుపు వేసి బాయిల్ అవుతున్న వాటర్లో ఈ రొయ్యల్ని బాగా వాష్ చేయాలండి కరోనా టైం కదా సో ఇలా చేస్తే మనకు కూడా చాలా మంచిది ఇలా బాగా సపరేట్గా క్లీన్గా వాష్ చేసినాక ఒక ప్యాన్ పెట్టుకొని ఒక దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ అంతా దాంట్లో వేసేసి ఫ్రై చేయాలి వాష్ చేసుకున్న తర్వాత చూడి రొయ్యన్నిటిని ఇట్లా వేసి కొంచెం పసుపు ఉప్పు వేసి చూసుకొని వేసుకోండి ఆల్రెడీ ఉప్పు మనం వాటర్లో వేసాం కదా సో కొంచెం లిటిల్ బిట్ ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలని ఈ రొయ్యలని ఇవి చాలా మంచిది మనకు జింక్ ఎక్కువగా లభిస్తుంది చాలా హెల్త్కి కూడా చాలా మంచిది హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది ఈ రొయ్యలు దీనిలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి సో చాలా మంచిది హెల్త్కి బాగా రోస్ట్ చేసుకున్నాక ఇవి రొయ్యలు ఫస్ట్ మనం వేసినప్పుడు పొడుగ్గా ఉన్నాయి కదండి ఇవి రౌండ్ అయిపోతాయి అంతవరకు మనం బాగా వేయించుకోవాలి రొయ్యలలో ఉండే వాటర్ అంతా సపరేట్ అయిపోతుంది చూడండి తర్వాత రొయ్యల్ అన్నిటినీ తీసేసి సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు పెనంలో ఉన్న వాటర్ అలాగే ఉంటుంది కదా ఆ వాటర్తో మనం అలాగే కంటిన్యూ చేస్తాము కర్రీని ఇప్పుడు ఆ ప్యాన్లో వాటర్ ఉంది కదా ఆ వాటర్లో కట్ చేసుకున్న టూ ఆనియన్స్ని వేయాలి తర్వాత వాళ్ళు కరివేపాకు వేసి బాగా వేయించాలి చాలా టేస్టీగా ఉంటుంది రొయ్యలు ఆల్రెడీ దీంట్లో వేగినాయి కదండి చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది ఈ వాటర్ కూడా అందుకే అట్లా వేసుకోండి ఇలా అన్ని పోపు దినుసులు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి త్రీ స్పూన్స్ యూస్ చేశాను నేను ఇక్కడ వన్ కిలో రొయ్యలు తీసుకున్నాను కదా సో అందుకని ఇక్కడ త్రీ స్పూన్స్ యూస్ చేస్తున్నాను ఇది వేయడం కూడా చాలా మంచిది తర్వాత టమోటాలు టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను వాటిని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని ఇలా బాగా అంతవరకు ఫ్రై చేసుకోవాలి మగ్గితేనే మనకు బాగా టేస్ట్ వస్తాయి చూడండి ఎంత బాగా మగ్గినాయో తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ ఎర్ర కారం ఉంటారు కదా అది ఒక స్పూను ధనియా పౌడర్ ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూన్ యాడ్ చేసుకొని మనము బాగా కలుపుకోవాలి టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది తర్వాత సపరేట్గా పెట్టుకున్న రొయ్యలని మనము మగ్గిన తర్వాత ఈ కర్రీలో యాడ్ చేసేసేయాలి ఈ రొయ్యలు కూడా మనకు చాలా టేస్టీగా అనిపిస్తాయి ఇలా చేసుకోవడం వల్ల ఈ కర్రీ చాలా చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి మీ ఇంట్లో చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇలా బాగా మిశ్రమాన్ని బాగా కలుపుకున్నాక ఇంతటితో అనుకుంటే ఇలా ఆల్రెడీ మనము రొయ్యల్ని రోస్ట్ చేస్తాం కాబట్టి సరిపోతుంది స్టాప్ చేసుకోవచ్చు లేదా ఇంకా ఎక్కువ టేస్ట్ కావాలంటే ఇప్పుడు వీడియోలో చూసినట్టు కోకోనట్ మిశ్రమాని అండి ఒక చిప్పల హాఫ్ అనమాట దాంట్లో చెక్క లవంగం మూడు కలిపి మిస్ మిక్సీ కొట్టుకున్నాను ఆ పేస్ట్ అండి ఇది అది కలుపుకుంటే కలుపుకున్నాక మనము ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఆల్రెడీ మనము ప్రాన్స్ కడిగేటప్పుడు ఉప్పు యూజ్ చేసాము తర్వాత ఫ్రాన్స్ వేయించేటప్పుడు ఉప్పు యూజ్ చేశాం కదండీ సో ఉప్పు తగినంతగా టేస్ట్ చూసుకున్నాకే వేసుకోండి తర్వాత వాటర్ని కలపాలి గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు మీస్ట్ మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలి తర్వాత ఇది ఉడికేటప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది డాబాస్లో కన్నా రెస్టారెంట్లో కన్నా మన ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది హెల్తీ కూడా మనము ఎక్కువ బయట మసాలాస్ యూస్ చేయం కాబట్టి హోమ్మేడ్ మసాలాస్ యూజ్ చేస్తాం కాబట్టి చాలా టేస్టీగా కూడా చాలా బాగా ఉంటుంది మీరు ట్రై చేయండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబెర్స్తో షేర్ చేయండి ఇలాంటి కొత్త కొత్త వంటకాలు ఎంతో టేస్టీగా మీ ముందుకు వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్